తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభివందనాలు. ఈ సందర్భంగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘనంగా మనందరి తరపున హృదయపూర్వకంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణోత్సవాలను ఈరోజు మనం ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. 8 ఏళ్ల స్వల్పకాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఎన్నో ఘన విజయాలు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. 75 సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రము సాధించని విజయాలను 8 ఏళ్లలోనే తెలంగాణ సాధించింది. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి నేటికి స్థితిగతులకి అసలు పోలికనే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థిక వృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్ సరఫరాలో, త్రాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతిలో, ఇలా అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ ఎంతో గర్వకారణం. అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశానిర్దేశనం చేసే కరదీపికగా మారింది. ప్రజా దీవెన, ప్రభుత్వ సిబ్బంది అంకిత భావం వల్లనే ఇదంతా సాధ్యపడింది అనేది నిస్సందేహమైన విషయం. కఠినమైన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం. 2014 నుంచి 2019 వరకు 17.24% సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా, కరోనా వంటి విపత్తులు తలెత్తినా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకొని పోతున్నది. అదే స్ఫూర్తితో పరిపాలన సులభతరం చేయడం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన ధార్మిక కార్మిక కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రత్యేక చొరవతో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నది. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతిని ఈ సందర్భంగా మీ అందరి ముందుంచడం నా కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. కృషితో నాస్తి దుర్భిక్షం అనే అన్న నానుడిని నమ్మిన అన్నదాతకు దన్నుగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతును రాజుగా చూడాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృఢ సంకల్పం. ఆ ఉద్దేశంతోనే యావత్ భారతావనికి తలమానికంగా నిలిచేలా దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రైతు బంధు అనే పథకానికి ప్రభుత్వం 2018లో శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇప్పటి వరకు సుమారు 239,491 మంది రైతులకు 945 కోట్ల రూపాయలను ముందస్తు పంట పెట్టుబడి కింద రైతు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగింది. రైతులకు సుస్థిర ఆదాయం రావాలి, మెరుగ్గా బ్రతకాలి అన్న ఉద్దేశంతో తెలంగాణలో ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహిస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సంవత్సరాంతంలోగా 1,600 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. రైతులు ఉద్యానవన పంటలు సాగు చేసేలా ప్రోత్సహించేందుకు కూరగాయల సాగు, మల్చింగ్, వివిధ రకాల పండ్ల తోటలకు ఇప్పటి వరకు 90 ఎకరాలకు గాను 64 మంది రైతులకు సబ్సిడీ అందజేయడం జరిగింది. అలాగే 48 హెక్టార్లలో బిందు సేద్యం, 56 హెక్టార్లలో తుంపల సేద్యం గాను 4,89,500 రూపాయల రాయితీనివ్వడం జరిగింది. రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేవలం 4,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 10 గోడౌన్లు ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 33 కోట్ల అంచనా వ్యయంతో 55,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 14 ఆధునిక వ్యవసాయ గోదాములను
కొత్తగా నిర్మించడం జరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలు మాత్రమే ఉండగా రైతుల సౌలభ్యం కోసం కొత్తగా 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ గ్రామంలో 20 కోట్ల రూపాయలతో 25 ఎకరాలలో సువిశాలమైన అధునాతనమైన మార్కెట్ యార్డ్ నిర్మించడం జరిగింది. అంతే కాకుండా రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు వీలుగా 5 కోట్ల 15 లక్షల రూపాయల వ్యయంతో సిరిసిల్లలో రైతు బజార్‌ను నిర్మించుకున్నాం. వేములవాడలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఏ కారణం చేతనైనా ఒక రైతు మరణిస్తే ఆ కుటుంబం సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భీమాకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులందరికీ 5 లక్షల రూపాయల చొప్పున ఉచిత జీవిత భీమా సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు ఈ పథకం కింద నమోదైన రైతుల్లో 1443 మంది వివిధ కారణాలతో అకాల మరణం చెందగా వారి కుటుంబ సభ్యులకు 72 కోట్ల 15 లక్షల రూపాయలని ఈ రైతు భీమా రూపంలో పరిహారాన్ని చెల్లించడం జరిగింది. రైతులను సంఘటితం చేయడం, వ్యాపారంలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు, రైతులు తమ సాగు అనుభవాలను తోటివారితో పంచుకునేందుకు, నిపుణులు శాస్త్రవేత్తల ద్వారా సాగు మెలకువలను రైతులకు తెలియజెప్పేందుకు, లాభదాయక పంటల సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వ్యాపార క్లస్టర్ పరిధిలో 5000 ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలు నిర్మించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 క్లస్టర్ల పరిధిలో ఒక్కో రైతు వేదికను 22 లక్షల వ్యయంతో మొత్తం 57 రైతు వేదిక భవనాలను 12 కోట్ల 83 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో నర్మాలలో 309 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ పార్కులో 100 కోట్ల రూపాయలతో 2 పరిశ్రమలు ప్రస్తుతం నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఈ పరిశ్రమల నిర్మాణం పూర్తయితే సుమారు 500 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతికతతో అత్యంత భారీగా నిర్మించిన తెలంగాణ వరప్రదాయని, ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టుకే జల కూడలిగా మారింది. అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసినాం. జలాశయాల నిర్మాణం పూర్తి కావడంతో మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1627 కోట్ల రూపాయలతో చేపడుతున్న 9వ ప్యాకేజ్ పనుల ద్వారా శ్రీ రాజరాజేశ్వర జలాశయం మధ్యమానేరు నుండి ఎగువ మానేరు ప్రాజెక్టు వరకు 11611 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లోని 86150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. అంతేకాకుండా అదనపు ఆయకట్టు కోసం ఎత్తిపోతల పథకం ద్వారా కోనరావుపేట, వీర్నపల్లి మండలాల్లోని 10,000 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది. ముగింపు దశకు చేరుకున్న ఈ పనులు పూర్తి తొందరలో చేసిన తర్వాత జిల్లాలోని మైనర్ మీడియం ఇరిగేషన్ ద్వారా 57146 ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టులోని 9, 10, 11, 12 ప్యాకేజీల ద్వారా 1,39,246 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి, అదేవిధంగా మధ్యమానేరు జలాశయాల ద్వారా 55,980 ఎకరాలు మొత్తంగా 2,52,372 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటికే మానేరు ఒక జీవనదిగా ఆవిర్భవించింది. తెలంగాణ మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగానే మొదలు కానున్నది. ఇప్పటికే చేప పిల్లల ఉచిత పంపిణీతో మత్స్యరంగం దశా దిశలు మార్చిన తెలంగాణ ప్రభుత్వం మరొక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా 2,000 కోట్ల భారీ పెట్టుబడితో 10,000 మందికి ఉపాధినిచ్చేలాగా మధ్యమానేరులో 500 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అక్వా హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అక్వా రంగంలో పేరున్న అమెరికాకు చెందిన ఫిషిన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అలాగే ఫ్రెష్ టు హోమ్, ఆనంద గ్రూప్, ఇంకా ఇతర కొన్ని సంస్థలు ఈ అక్వా హబ్లో పెట్టుబడులు పెట్టనున్నాయి.